हेलो फ्यू गुड ईवनिंग एवरीबॉडी चाला मुख्यमैन टापिक मनम डिस्कस चेद्दामना मन टापिक वच्चेसी भारत देश लेदा भारत समाख्य विधानम समाख्य व्यवस्था शेड्यूल्स गनुक मन गमनिस्ते ओकटो शेड्यूल नुंडि 12वो शेड्यूल गनुक मन गमनिस्ते समाख्य विधानम केंद्र राष्ट्र उम्मडि जाबितालकु संबंधिंचिन अधिकार विभजन वच्चेसी मनकि 7वो शेड्यूल्लो चाला क्लारिटीगा मनकु उंटुंदि మరి దానికి సంబంధించిన విభజన సమాఖ్య ఏక కేంద్ర వాస్తవంగా మన భారతదేశం వచ్చేసి సమాఖ్యన లేదా ఏక కేంద్రమన్న విషయం దగ్గర మనం ఒకసారి మనం అనాలసిస్ చేస్తే మనం సమాఖ్య లక్షణాలు కొన్ని ఉంటవి మరి ఏక కేంద్ర లక్షణాలు కొన్ని ఉంటవి అందుకే ముఖ్యంగా అంబేద్కర్ మనకు ఒక మాట చెప్పాడు మన భారతదేశం వచ్చేసి భారత పార్లమెంటరీ విధానంలో అవసరాన్ని బట్టి ఏక కేంద్ర లక్షణాలను అవలంబించడం లేదా మరి ముఖ్యంగా సమాఖ్య లక్షణాలను అవలంబించడం అనే కాన్సెప్ట్ మీద మనకి పరిస్థితులకు అనుగుణంగా ఏకకేంద్ర సమాఖ్య రెండు లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి మరి మన భారతదేశంలో ముఖ్యంగా మనకి సమాఖ్య విధానానికి సంబంధించిన లక్షణాలకు సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్ టుడే అంటే ఈ ఎగ్జామ్ లో మనం డిస్కస్ చేద్దాం నాన్న మన ఎగ్జామ్ వచ్చేసి భారత సమాఖ్య విధానం భారత సమాఖ్య సమాఖ్య విధానం లేదా వ్యవస్థ భారత సమాఖ్య విధానం లేదా వ్యవస్థ ప్రీవియస్ ఎగ్జామ్ లో రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేశాం మరి ఈ ఎగ్జామ్ లో వచ్చేసి భారత సమాఖ్య విధానం భారత సమాఖ్య విధానంకి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ ఎగ్జామ్ లో మనం డిస్కస్ చేద్దాం నాన్న మరి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈ క్రింది వివరాలను పరిశీలించండి మనకి రెండు కాన్సెప్ట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం చేయడం అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలను లోక్సభ మాత్రమే ఆమోదిస్తుంది మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏ మాత్రమే సరైనది రెండు మాత్రమే సరైనది రెండు సరైనవి రెండు సరికావు అనే నాలుగు ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్న మరి ఒకటి మాత్రమే కరెక్ట్ అయితే ఒకటి ఆన్సర్ ఇవ్వండి దీనికి ఆన్సర్ మీరు ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మనకి క్రింది వివరాలను పరిశీలించండి దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలను లోక్సభ మాత్రమే ఆమోదిస్తుంది లోక్సభ రాజ్యసభ నిర్మాణం విధి విధానాలు వాడి యొక్క బాధ్యతలకు సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనం ప్రీవియస్ ఎగ్జామ్లో కేంద్ర ప్రభుత్వం అనే కాన్సెప్ట్ దగ్గర చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేసాం అత్యవసర పరిస్థితులు అనే విధించినప్పుడు రెండు సభలకి మరి ముఖ్యంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ లోక్సభ మాత్రమే ఆమోదిస్తుంది అని ఉంది సో ఇట్ ఈజ్ రాంగ్ ఓకేనా మరి దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టం చేసే విధానానికి సంబంధించిన మరి ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా 252 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రెండు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గనక మరి కోరినప్పుడు ఓకేనా కోరినప్పుడు మరి ముఖ్యంగా మనకి 252 సబ్ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని మనకి పార్లమెంటు చట్టం చేస్తుంది అన్న విషయం మనకి చాలా క్లారిటీగా కేంద్ర రాష్ట్ర సంబంధాలనే కాన్సెప్ట్ శాసన సంబంధాలు 245 ఆర్టికల్ నుండి 255 245 నుండి 255 మధ్యలో ఈ ఆర్టికల్స్ మధ్యలో మనకు ముఖ్యంగా మనకి శాసన సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనకి ఈ ఆర్టికల్స్ మధ్యలో మనకు చాలా క్లారిటీగా ఉంటాయన్న శాసనం అలానే మనకి పరిపాలన సంబంధ 256 నుంచి 63 256 నుంచి 263 ఆర్టికల్స్ మధ్య మనకి ముఖ్యంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు మనకు ఉంటాయి ఓకేనా ఆర్థిక సంబంధ 264 నుంచి 300 మధ్యలో ఉంటాయి 264 నుండి 300 ఆర్టికల్స్ మధ్యలో మనకి ముఖ్యంగా ఆర్థిక సంబంధ విషయాలు మనకి చాలా క్లారిటీగా ఉంటాయి అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో అధికారాల విభజన అనే కాన్సెప్టే మనకి సమాఖ్య విధానానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇక్కడ మనకి శాసన సంబంధ అంశాలు 245 టు 255
పరిపాలనకు సంబంధించిన 256 263 మధ్యలో ఆర్థిక సంబంధించిన 264 300 మధ్యలో మన చాలా క్లారిటీగా మనకి మెన్షన్ చేయబడి ఉంది. ఇందులో 252 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం మనకి ఏం చెప్తా ఉంది అంటే కాన్స్టిట్యూషన్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై మరి చట్టం చేసి ఆ తీర్మానం అనేది పార్లమెంట్ కు మనం ఫార్వర్డ్ చేసినప్పుడు అప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలు ఒక సభ కాదు కదా, రెండు సభలు కదా ఆమోదించాల్సింది. సో ఇట్ ఈస్ రాంగ్. కాబట్టి రెండు మాత్రమే సరైనది, ఇది తప్పైతుంది. రెండు సరైనవి తప్పే, ఇది కాదు. ఫస్ట్ వన్ మాత్రమే సరైనదిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా ఈ సమాఖ్య విధానం అనే కాన్సెప్ట్, ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే మనం చాలా క్లారిటీగా ఇక్కడ చూడాలి. సమాఖ్య విధానం అనే కాన్సెప్ట్ మనకు చాలా ముఖ్యంగా 1870 సంవత్సరం నాన్న 1870 సంవత్సరంలో లార్డ్ మోయో మరి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సమాఖ్య అనే కాన్సెప్ట్ మన ఆయన ఫస్ట్ యూజ్ చేశాడు 1870 లార్డ్ మోయో. తర్వాత 1919లో నిజమైన సమాఖ్య విధానం అని 1919 చట్టంలో మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉంది. తర్వాత 1935లో నిర్మాణాత్మక సమాఖ్యగా మనం రూపుదాల్చుకున్నాం. అంటే సేమ్ అంటే 1919లో నిజమైన సమాఖ్య, 35లో నిర్మాణాత్మక సమాఖ్య. సైమన్ కమిషన్ కూడా సమాఖ్య ప్రాతిపదిక పైన పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని సైమన్ కమిషన్ కూడా మనకి సూచించిన విధానాన్ని మనం గమనించవచ్చు. సో మనకి ముఖ్యంగా ఈ సమాఖ్య అనే కాన్సెప్ట్ మనకి లార్డ్ మోయో దగ్గర స్టార్ట్ అయ్యి 1919 చట్టంలో, 1935 చట్టంలో, మరి మనకి సైమన్ కమిషన్లో కూడా ఈ సమాఖ్య విధానానికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అందుకే మనం ముఖ్యంగా సమాఖ్య ప్రాతిపదికపై సైమన్ కమిషన్ అంటే నిర్మాణాత్మక సమాఖ్య అనే 35 చట్టంలో, మరి ముఖ్యంగా నిజమైన సమాఖ్య అనేది 1919 చట్టంలో, 1970 సంవత్సరంలో లార్డ్ మోయో వికేంద్రీకరణ పరిపాలన అనే కాన్సెప్ట్ దగ్గర స్టార్ట్ చేస్తే సమాఖ్య అనే కాన్సెప్ట్ మనకి ఈ రకంగా మనకి ఒక కాన్సెప్ట్ దూరంలో మనం ముందు తీసుకొచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్గా మనం పరిగణలోకి తీసుకోవాలన్నా. ఇంకా ముందు క్వశ్చన్ల దగ్గర చాలా క్లారిటీగా మీకు చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? ఏ జాబితా నాకు ఆన్సర్ ఇవ్వండి. రాష్ట్ర జాబితా, ఇది రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్. ఇదే అధికారాల విభజనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మనకి ముఖ్యంగా ఈ రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అధికారాల విభజన అనేది ఏ షెడ్యూల్లో ఉంటుంది అన్న కాన్సెప్ట్ దగ్గర మనకు స్టార్ట్ అవుతుంది. అసలు సమాఖ్య అంటేనే మనకి అధికారాల విభజన. ఈ అధికారాల విభజన అనే కాన్సెప్ట్ మనకి ఏ షెడ్యూల్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉందంటే 7వ షెడ్యూల్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉంటుంది. మనకు తెలుసు 1వ షెడ్యూల్ నుండి మొదలుకుంటే 12వ షెడ్యూల్ వరకు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పానన్న ఈ షెడ్యూళ్ళకు సంబంధించిన విధి విధానాలు. 1వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే మనకు ముఖ్యంగా రాష్ట్రాల కలయికే యూనియన్ అని చెప్తే, 2వది సంబంధించిన ముఖ్యంగా వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి చెప్తే, అంటే ముఖ్యమైన జీతభత్యాలు ఎవరి, గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, ఇతర న్యాయమూర్తులు కానీ, హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, వీళ్ళ జీతభత్యాలు. 3వది ప్రమాణ స్వీకారం. 4 రాజ్యసభ సభ్యుల ఎన్నిక. 5 ఈశాన్య రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్. మరి 6 కూడా షెడ్యూల్ తెగలే. అలానే 7వ షెడ్యూల్ ఉంది కదా నాన్న, 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా అధికారాల విభజన అనేది 7వ షెడ్యూల్లో ఉంటుంది. 8 భాషలు, 9 భూ సంస్కరణలు, 10 పార్టీ ఫిరాయింపులు, 11 పంచాయతీ, 12 నగరపాలక సంస్థ గురించి మనకు చెప్తే ఈ 7వ షెడ్యూల్లో చాలా క్లారిటీగా మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇలా అధికార విభజన అనేది మనకి 7వ షెడ్యూల్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉంది. ఈ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన మళ్ళీ శాసన సంబంధ అధికారాలు, పరిపాలన సంబంధ అధికారాలు, ఆర్థిక సంబంధ అధికారాలుగా 3 విధాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. 245 to 255 శాసన సంబంధంగా చెప్పొచ్చు. అట్ సేమ్ టైం 256, 266, 263 మరి పరిపాలన సంబంధం అని చెప్పొచ్చు. ఆర్థిక అంటే 264 నుండి 300 ఆర్టికల్స్ మధ్యలో ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఈ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా అని ఉంది కదా, ఈ జాబితాలలో శాంతి భద్రతలు ఏ జాబితా కిందకు వస్తాయి? మనకి రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఏది కాదు. చాలామంది ఆన్సర్ వచ్చేసి మనకి రాష్ట్ర జాబితా ఇవ్వడం జరిగింది నాన్న. అసలు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు 246 మరి సబ్ ఆర్టికల్ 3 ప్రకారం 246 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం
రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటో ఒకసారి మనం గమనిస్తే శాంతి భద్రతలు రాష్ట్ర జాబితా, పోలీస్ వ్యవస్థ రాష్ట్ర జాబితా, వ్యవసాయం రాష్ట్ర జాబితా, పశు సంవర్ధకం రాష్ట్ర జాబితా, భూమి శిస్తు విధానం రాష్ట్ర జాబితా, గనుల నియంత్రణ రాష్ట్ర జాబితా, ప్రజా ఆరోగ్యం రాష్ట్ర జాబితా, మార్కెట్ల నిర్మాణ వ్యవస్థ రాష్ట్ర జాబితా. ఓకేనా? ఇక్కడ ఓన్లీ శాంతి భద్రతలే కాకుండా మిగతా అంశాలు కూడా మనకి ఈ రాష్ట్ర జాబితాలో కొన్ని ముఖ్యమైనవి చెప్పా, ఇంకా చాలా ఉంటాయి మనకి వాస్తవంగా. కానీ ముఖ్యంగా రాష్ట్ర జాబితాలో మౌలిక రాజ్యాంగంలో కనుక గమనిస్తే 66 అంశాలు ఉంటాయి. ప్రజెంట్ మనకు 61 అంశం మాత్రమే ఉన్నవి, 61 ఐటమ్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది శాంతి భద్రత కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పశుసంవర్ధక కావచ్చు, మరి భూమి శిస్తు విధానం కావచ్చు, గనుల నియంత్రణ కావచ్చు, ప్రజా ఆరోగ్యం కావచ్చు, మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలో 246 సబ్ఆర్టికల్ 3 ప్రకారం. సో మనకి ఇక్కడ శాంతి భద్రతలు ఇచ్చాడు కాబట్టి రాష్ట్ర జాబితా అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. మరి కేంద్ర జాబితా, కేంద్ర జాబితాను ఉంది నాన్న, కేంద్ర జాబితా 246 సబ్ఆర్టికల్ 1 ప్రకారం కేంద్ర జాబితాలో అంశాలు మనకు చెప్తా ఉంది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు కొన్ని ముఖ్యమైనవి. దేశ రక్షణ కేంద్ర జాబితా, బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర జాబితా, అణుశక్తి కేంద్ర జాబితా, బీమా కేంద్ర జాబితా, వైమానిక వ్యవస్థ, నౌకా వ్యవస్థ కేంద్ర జాబితా, రైల్వేలు కేంద్ర జాబితా, టెలికమ్యూనికేషన్ విధానం కేంద్ర జాబితా, జలమార్గాలు, ఓడ మార్గాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఓకేనా, పురావస్తు, చారిత్రక విధానాలు, ఇవన్నీ కూడా కేంద్ర జాబితా కిందికి వస్తవి. ఏ ఆర్టికల్ ప్రకారం నాన్న? 246 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం. మరి ఇక్కడ ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్ ఉంది, కొన్ని చెప్తా ఉన్నా మీకు. ఉమ్మడి జాబితా ఉంది నాన్న, ఉమ్మడి జాబితా 246 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం. ఇక్కడ మనకి ఈ ఉమ్మడి జాబితా 246 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం ఏమొస్తాయి చెప్పండి? ఉమ్మడి జాబితా కిందకి కొన్ని ముఖ్యమైనవి. వివాహం ఉమ్మడి జాబితా, ఓకేనా, విడాకులు ఉమ్మడి జాబితా, ఎస్ఎంటర్ న్యాయపాలన ఉమ్మడి జాబితా, కార్మిక సంఘాలు ఉమ్మడి జాబితా, ఉపాధి నిరుద్యోగం ఉమ్మడి జాబితా, మరి అలానే విద్యుచ్ఛక్తి ఉమ్మడి జాబితా, వార్తాపత్రికలు, భూసేకరణ, ఇక ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితా కిందకి వస్తాయి అన్న విషయం మనం గమనించాలి. 246 సబ్ ఆర్టికల్ 246 సబ్ ఆర్టికల్ 3, 246 సబ్ ఆర్టికల్ 1, ఇగో ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా కింద మనం ఈ రకంగా మనం కొన్ని అంశాలు మనం మెన్షన్ చేయొచ్చు. ఇంకా ముందు క్వశ్చన్ దగ్గర మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం నాన్న. ఇక్కడ శాంతి భద్రతలు అడిగాడు కాబట్టి ఇది రాష్ట్ర జాబితా కిందకి వస్తుంది. ఓకేనా? కొన్ని అంశాలు మనకు తెలిసి ఉండాలి స్పెసిఫిక్గా. రాష్ట్ర జాబితా 246 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం, ఓకేనా? కాబట్టి ఆన్సర్ మనకేం నానా? మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ఏ షెడ్యూల్? 7వ షెడ్యూల్, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా. అది కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? మళ్ళీ ముందు క్వశ్చన్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ మనం మరొకసారి డిస్కస్ చేద్దాం. అవశిష్ట అధికారం కలిగినది మనకి ఇక్కడ కేంద్రంకు ఉంటుందా, రాష్ట్రంకు ఉంటుందా, రాష్ట్రపతికి ఉంటుందా, ప్రధానమంత్రికి ఉంటుందా? సరే, ఇక్కడ చూద్దాం. అవశిష్ట అధికారం అనేది మనకు ముఖ్యంగా కేంద్ర జాబితా అని చెప్పాను ఇందాక 246 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం, రాష్ట్ర జాబితా 246 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం, ఉమ్మడి జాబితా 246 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం. మరి ఈ జాబితాలలో లేని అంశాలు మనకి అవశిష్ట అధికారాలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. వీటిపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఓకేనా? ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, అసలు వాస్తవంగా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలని కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధానం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం మనకు చెప్తా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 248 సబ్ ఆర్టికల్ 2 నా, 248 సబ్ ఆర్టికల్ 2 ఈ ఆర్టికల్ మనకు చెప్తా ఉంది ఏమని? ఉమ్మడి జాబితాలో కానీ రాష్ట్ర జాబితాలో కానీ లేని అంశాలపై చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. మరి ఈ కాన్సెప్ట్ వాస్తవంగా ఈ అవశిష్ట అధికారాలపై మరి ముఖ్యంగా చట్టం కేంద్ర ప్రభుత్వం చేయాలి అనే కాన్సెప్ట్ మనకి అవశిష్ట అధికారాలు అనేది కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసే విధానం మనకి కెనడా దేశం అనేది కెనడా కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే విధానాన్ని మనం అవలంబించే విధానం ఇప్పుడు మనం గమనించవచ్చు. అంటే అవశిష్ట అధికారాలు కేంద్రానికి బదిలీ చేసే విధానం అనేది కెనడా దేశం నుండి మనం తీసుకోవడం జరిగింది అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. వాస్తవంగా
కొన్ని 1930 ఇది కాన్సెప్ట్ అనేది 1930 సంవత్సరంలో అవశిష్ట అధికారాలపై చట్టం చేసే విధానం అనేది ఆ టైంలో 1935 సంవత్సరంలో గవర్నర్ జనరల్ పరిపాలన మనకాడం సో ఈ అంశాలపై చట్టం చేసే విధానం గవర్నర్ జనరల్ కుండేది అధికారం మరి తర్వాత మనం ఏ రకంగానైతే రాజ్యాంగ పరిషత్ సూచనకు అనుగుణంగా డ్రాఫ్టింగ్ కమిటీని పరిగణలోకి తీసుకున్న రాజ్యాంగ కూర్పు అనేది జరిగిందో అందులో ఈ అంశాలు అవశిష్ట అధికారాలు అనే కాన్సెప్ట్ కేంద్రానికి బదిలీ చేసే విధానం ముఖ్యంగా కెనడా దేశం నుండి మనం స్వీకరించడం జరిగింది కాబట్టి ఇది 248 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం ఎవరికి ఉంటుంది నాన్న కేంద్రంకు ఉంటుంది మరి అవశిష్ట అధికారాలు అంటే ఉమ్మడి జాబితాలో గాని రాష్ట్ర జాబితాలో గాని పర్టిక్యులర్ గా మెన్షన్ చేయని అంశాలపై చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్న విషయం ఇక్కడ చాలా క్లారిటీగా మనం గమనించాలి ఓకేనా మరి ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ మాత్రమే అందరూ మాక్సిమం రైట్ పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం సమాఖ్య పూరితమని తెలియజేయున్నది ఏంటి భారత రాజ్యాంగం సమాఖ్య పూరితమని తెలియజేయున్నది ఏంటి లిఖితన దృఢ రాజ్యాంగమ స్వతంత్ర న్యాయ వ్యవస్థన లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అన్న విషయం మీద ఇక్కడ మనం చూడాలి భారత రాజ్యాంగం సమాఖ్య పూరితమని తెలియజేయున్నది అసలు ఫస్ట్ ఈ క్వశ్చన్ కంటే ముందు ఒక అంశాన్ని మనం చాలా క్లారిటీగా మనం ఇక్కడ గమనించాలి సమాఖ్య అంటే ఏమిటి ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏమిటి అసలు మన దేశానికి సమాఖ్య లక్షణాలు ఉన్నావా ఏకేంద్ర లక్షణాలు ఉన్నావా అన్న విషయం మనం గమనించాలి సమాఖ్య అంటే అర్థం ఏంటి ఓకేనా అలానే ఏకకేంద్ర అంటే అర్థం ఏంటి అసలు భారతదేశంకి ఈ రెండు లక్షణాలు ఉన్నావా లేదా ఒకటే లక్షణాలు ఉన్నావా అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ ఫస్ట్ ఇది చెప్పడానికంటే ముందు సమాఖ్య విధానం అంటే అధికారాల విభజన ఓకేనా అధికారాల దీని కింద మనం చెప్పుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అధికారాల విభజన ఇందాక మనం చెప్పుకున్నాం కదా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ప్రకారం అధికారాలు విభజన చేసుకున్నాం కాబట్టి ఈ అధికార విభజన సమాఖ్య విధాన లక్షణం ఓకేనా సమాఖ్య విధాన లక్షణం కానీ ఏకకేంద్ర అంటే అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే ఉంటవి ఏమన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే ఉంటవి ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ జపాన్ కానీ చైనా కానీ ఏకేంద్రానికి ముఖ్యమైన ఉదాహరణలు ఏంటి బ్రిటన్ ఫ్రాన్స్ ఓకేనా ఫ్రాన్స్ చైనా ఇవన్నీ కూడా ఏకకేంద్ర లక్షణాలు గల దేశాలు ఆ దేశానికి ప్లస్ మన దేశానికి ఒకసారి పోల్చి చూడండి మన ఇక్కడ సమాఖ్య విధానానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏగా మనం చెప్పుకోవచ్చు ఒక కెనడా దేశాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఓకేనా యుఎస్ఏ కెనడా దేశాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు మరి ఇక్కడ ఈ రెండు ఈ దేశాలకి ప్లస్ ఈ దేశాలకి మధ్య కనుక ఒకసారి మనం మరి పోలిక కనుక చూస్తే అధికార విభజన అనేది సమాఖ్య ప్రభుత్వంలో ఉంటుంది ఏ కేంద్ర లక్షణంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారాలు అన్నీ క్రోడీకరించబడతాయి ఇది ఫస్ట్ భేదాభిప్రాయం నెంబర్ 2 ఏంటంటే సమాఖ్యలో లిఖిత లేదా దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉంటాయి లిఖిత లేదా దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉంటాయి అదే ఏకకేంద్రంలో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండవచ్చు రెండు ఉండాల్సిన అవసరం లేదు లిఖిత అంటే ముఖ్యంగా రాజ్యాంగం మౌలిక రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగే విధానం దృఢ అంటే మౌలిక రాజ్యాంగంలో ఉన్న అంశాలని మరి సవరించే అధికారం అనేది ప్రత్యేక మెజార్టీతో మాత్రమే మనం ఏర్పాటు చేసుకునే విధానం కొంత ఖచ్చితత్వంతో కొంత మరి ప్రత్యేక మెజార్టీ అన్న మరి చాలా సులువుగా రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం లేదు కాబట్టి దీన్నే దృఢ అని చెప్పొచ్చు మరి ఈ రెండు అంశాలు ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉంటావా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే ద్వంద్వ ప్రభుత్వాలు సమాఖ్య విధానంలో ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి మరి ఏ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒకటే ఉంటుంది అదే కాకుండా సమాఖ్య విధానంలో ద్విసభ విధానం ఉంటుంది ఏ కేంద్రంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం చూడండి అమెరికా చూడండి కెనడా చూడండి ఓకేనా మరి యుఎస్ఏ చూడండి ఇలా అన్నమాట మరి ఏకకేంద్ర ప్రభుత్వానికి రెండు సభలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సర్వోన్నత న్యాయస్థానం సమాఖ్యలో ఉంటుంది ఓకేనా మరి అదే ఏ కేంద్రంలో అది తప్పనిసరి కావచ్చు కాకపోవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు అట్ ద సేమ్ టైం రాజ్యాంగం ఆధిక్యత ఉంటుంది సమాఖ్య విధానంలో రాజ్యాంగం యొక్క ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా ఏకకేంద్రాన్ని కనుక మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత ఏ కేంద్ర ప్రభుత్వం మరి
రాజ్యాంగం యొక్క ఆధిక్యత సమైక్యత. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏకేంద్ర బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జపాన్ ఇవన్నీ సమాఖ్యకి యుఎస్ఏ, కెనడా మరి భారతదేశాన్ని కనుక గమనిస్తే కొన్ని సమాఖ్య లక్షణాలు ఉంటాయి మన దేశానికి, కొన్ని ఏకేంద్ర లక్షణాలు. కన కొన్ని సమాఖ్య కొన్ని ఏకేంద్ర. అందుకే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, భారతదేశ పార్లమెంటరీ విధానంలో అవసరాన్ని బట్టి సమాఖ్య లక్షణాలను అవలంబించే విధానం, మరి అవసరాన్ని బట్టి ఏకేంద్ర లక్షణాలను అవలంబించే విధానం అనేది మనం ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి అని అంబేద్కరే చాలా క్లారిటీగా మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమని తెలియజేయనిది ఏమిటి. ఇక్కడ లిఖిత రాజ్యాంగం మనకుంది కదా, రైట్, ఇది కరెక్టే. దృఢ రాజ్యాంగం అంటే మౌలిక రాజ్యాంగంలో ఉన్న అంశాలపై రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ముఖ్యంగా రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో మాత్రమే ఆమోదించడం, కాబట్టి ఇది కొంత కష్టపూరితమైన విషయం. కాబట్టి అందుకే దృఢ అంటే కొద్దిగా ఇబ్బంది కలిగే విధంగా అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ రెండు లక్షణాలు మనకి ఉన్నాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంతే కదా, స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది కదా మన దేశం సమాఖ్య అంటే మన భారతదేశంలో. సో ఇది కూడా కరెక్టే. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, ఇందాక నేను మీకు చెప్పా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ జాబితాల గురించి నెక్స్ట్ క్వశ్చన్ల దగ్గర మనకి ఇంకా వస్తే చాలా క్లారిటీగా అక్కడ చెప్తాను నేను. ఈ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా 7వ షెడ్యూల్ ప్రకారం చాలా క్లారిటీగా విభజన చెందించుకుంటాం, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే మనం చెప్పవచ్చు. ఈ మూడు అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మూడింటితో పాటు ద్విసభ విధానం సమాఖ్య లక్షణమే. ఓకేనా, ద్విసభ విధానం సమాఖ్య లక్షణం కింద చెప్పవచ్చు. రాజ్యాంగం యొక్క ఆధిక్యత వీటితో పాటుగా ద్విసభ విధానం, ఓకేనా, అలానే రాజ్యాంగం యొక్క ఆధిక్యత, ఈ రెండు అంశాలు కూడా వీటితో పాటుగా ఇవి కూడా సమాఖ్య లక్షణాలు అన్న విషయం మనం గమనించాలి. ద్విసభ విధానం ఉంది మనకాడ, రాజ్యాంగం యొక్క ఆధిక్యత ఉంది, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చేసుకున్నాం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, లిఖిత దృఢ రాజ్యాంగం ఉంది. ఈ అంశాలన్నీ కూడా సమాఖ్య వ్యవస్థకి ఒక మౌలిక లక్షణాల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతున్నాను, ఫోర్త్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. అది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సమాఖ్య విధానం ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు. చూడండి చాలా ముఖ్యమైన అంశం ఇది, భారత సమాఖ్య విధానంను ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు. దీనికి మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది అన్న విషయం ఈ క్వశ్చన్ దగ్గర నాకు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా చేయాలని పార్లమెంటు నిశ్చయించినప్పుడు, ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం రూపొందించుకున్నప్పుడు, సాధారణ ఎన్నికల సమయంలో, జాతీయ అత్యవసర పరిస్థితి యందు. దీనికి ఆన్సర్ ఇవ్వండి నాన్న. భారత సమాఖ్య విధానంను ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు. అసలు ఫస్ట్ ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏంటో మనకి ఇంతకుముందే మీకు చెప్పాను. ఒకే రాజ్యాంగం ఏకకేంద్ర లక్షణం, ఒకే పౌరసత్వం ఏకకేంద్ర లక్షణం, ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ ఏకకేంద్ర లక్షణమే. ఓకేనా, మన న్యాయ వ్యవస్థ సమగ్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది కదా, ఇది ఏకకేంద్ర లక్షణం కిందకి వస్తుంది. అట్ ద సేమ్ టైం అఖిల భారత సర్వీసులు, ఇది కూడా ఏకకేంద్ర లక్షణం కిందకి వస్తుంది మనకి. ఏకకేంద్ర లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం ఇక్కడ. ఏకకేంద్ర లక్షణాలు అంటే ఇందాక మీకు చెప్పాను, ఏకకేంద్ర లక్షణాలు అంటే ఒకే రాజ్యాంగం, మనకు ఒకే రాజ్యాంగం ఉందిగా, రాష్ట్రాలకు ఒక రాజ్యాంగం, దేశానికి ఒక రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం, ఇలా రెండు రాజ్యాంగాలు ఉంటే దీన్ని మనం సమాఖ్యగా మనం చెప్పవచ్చు. కానీ ఒకటే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం కాబట్టి ఒకే రాజ్యాంగం అనేది ఏకకేంద్ర లక్షణంలో ఒక భాగంగా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఏక పౌరసత్వం అని చెప్తాం, ఇప్పుడు రాష్ట్రాలకు ఒక పౌరసత్వం, కేంద్రానికి ఒక పౌరసత్వం ఇలా లేదు కదా, అదే యుఎస్ఏ తీసుకోండి రెండు పౌరసత్వాలు వస్తాయి, మన దేశం తీసుకోండి ఏక పౌరసత్వం వస్తుంది. ఏక పౌరసత్వం అనే లక్షణం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా పర్టికులర్గా అది ఏకకేంద్ర లక్షణం కిందకి వస్తుంది, మరిది మన దేశం మనం అవలంబించకుండా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఏకీకృత సర్వీసులు అని చెప్తాం, ఇది కూడా ఏకేంద్ర లక్షణం కిందకే వస్తుంది. అట్ ద సేమ్ టైం అఖిల భారత సర్వీసులు కూడా ఏకేంద్ర లక్షణంకి వస్తాయి. అందుకే ఏం చెప్తాం, అంబేద్కర్ అందుకే చెప్పాడు మన అవసరాన్ని బట్టి ఏకేంద్ర రాజ్యంగా, మరి అవసరాన్ని బట్టి సమాఖ్య వ్యవస్థగా మనం అవలంబించుకునే విధానాన్ని బట్టి అని చాలా క్లారిటీగా మనకి చెప్పడం జరిగింది. మరి ఏకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చుకోవచ్చు అంటే ఆ విధంగా చేయాలని పార్లమెంటు నిశ్చయించినప్పుడు. నో, ఇది మౌలిక రాజ్యాంగంలో లేదు. ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం రూపొందించుకున్నప్పుడు, ఏకకేంద్ర విధానం రూపొందించే విధానం అనేది రాష్ట్ర శాసనసభలకి సంబంధం లేదు. సో ఇట్ ఈజ్ రాంగ్. సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తే సమాఖ్య లక్షణం, ఎన్నికలే సమాఖ్య లక్షణం. సో మనకి ఎన్నికల సమయంలో ఏకేంద్ర విధానం అనేది పనిచేయదు. అందుకే జాతీయ అత్యవసర పరిస్థితుల యందు మాత్రమే
అప్పుడు ఏక కేంద్ర విధానాన్ని మనం అవలంబించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అప్పుడు ముఖ్యంగా పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అవసరమైతే రాష్ట్రాలకి అవసరమైన చట్టాలు కూడా చేసే అధికారం మరి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది అన్న విషయం మనం గమనించాలి. అప్పుడు ఏకకేంద్ర లక్షణాన్ని అవలంబించే విధానం మనకు చాలా క్లారిటీగా మనము జాతీయ అత్యవసర పరిస్థితి అందు మాత్రమే సాధ్యమవుతుంది, మిగతా మూడింట్లో కాదు అన్న విషయం మనం గమనించాలి. సో ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 4గా మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నానా, మొట్టమొదటిసారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు? సమాఖ్య అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు? మీకు ఫస్ట్ క్వశ్చన్ దగ్గర చెప్పా, మరి దాన్ని బట్టి మూడు అంశాలు చెప్పా అక్కడ. 1919 చట్టం అని, 1935 చట్టం అని, సైమన్ కమిషన్ ప్రకారం అని మూడు చెప్పా. అందులో ఏది కరెక్ట్ అవుతుందో ఒకసారి ఇక్కడ మీరు ఆన్సర్ పెట్టండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు? సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ 1870 చూడాలి మనం. 1870లో లార్డ్ మోయో ఈయన ఏం చేశాడంటే పరిపాలన వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించాడు. పరిపాలన వికేంద్రీకరణ దీని తర్వాత 1919 చట్టంలో ముఖ్యంగా మనం నిజమైన సమాఖ్య విధానాన్ని అవలంబించాం. 1919 చట్టంలో సూచన మాత్రమే అక్కడ ప్రవేశపెట్టలే, 1919 చట్టం సూచించింది ఏమని, నిజమైన సమాఖ్య వ్యవస్థ ఉండాలి, నిజమైన సమాఖ్య వ్యవస్థ ఉండాలి అని సూచించింది అంతే, కానీ ఇక్కడ ప్రవేశపెట్టలే. నెక్స్ట్ సైమన్ కమిషన్. దీని తర్వాత మనకి సైమన్ కమిషన్ 27లో ఏర్పాటు చేయడం, 28లో రాక ఉంటుందిగా. ఆ సైమన్ కమిషన్ సమాఖ్య ప్రాతిపదికపై, సైమన్ కమిషన్ ఏం చెప్పిందంటే సమాఖ్య ప్రాతిపదికపై పరిపాలన సాగే విధంగా ఉండాలి అని ఒక సూచన చేసిందంతే. ఈ సూచనలకు అనుగుణంగా 1935లో నిర్మాణాత్మక సమాఖ్య అనే విధానాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మాణాత్మక సమాఖ్య అనే విధానాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1995 సైమన్ కమిషన్ సమాఖ్య ప్రాతిపదికన సూచించింది. 1919 చట్టం నిజమైన సమాఖ్య ఉంటే బాగుంటుంది అని సూచించింది. మరి ఈ అన్నిటికీ పునాది ఎక్కడ పడిందంటే 1870లో లార్డ్ మోయో తన పరిపాలన వికేంద్రీకరణలో ఇక్కడ స్టార్ట్ చేసిన పరంపర లాస్ట్కి ఇక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందా, 6th థర్డ్ వన్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్గా మనం పరిగణలో తీసుకోవాలి. దీనికంటే ముందు జరిగిన పరిణామాలు మనకి ఇక్కడ చాలా క్రోనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సూచించింది అంటే ఆన్సర్ 1919 చట్టం అవుతుంది, ప్రవేశపెట్టిందంటే 1935 అవుతుంది. అక్కడ క్లారిటీ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నానా, మౌలిక రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏది సరైనది? మరి ఇక్కడ మనకి మూడు జాబితా ఇక్కడ చెప్తా. కొంతమంది కామెంట్ బాక్స్లో అడిగారు సార్ జాబితాల గురించి కొంత క్లారిటీ ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ చాలా క్లారిటీగా మీకు నేను ఇక్కడ డిస్కస్ చేస్తానన్నా. కేంద్ర జాబితా 97 అంశాలు, రాష్ట్ర జాబితా 66 అంశాలు, ఉమ్మడి జాబితా 47 అంశాలు. మరి ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోండి, మౌలిక రాజ్యాంగంలో అని ఉంది. ఈ జాబితాల విభజన అనేది మౌలిక రాజ్యాంగంలో ఎలా ఉంది, అట్ సేమ్ టైం ప్రస్తుతం ఎలా ఉంది మీకు ఒక చిన్న హింట్ ఇస్తూ ఉన్నా. ఇవి మౌలిక రాజ్యాంగంలో ఇవన్నీ కరెక్టే. ఓకేనా? మౌలిక రాజ్యాంగంలో ఇవన్నీ కరెక్టే. మీరు నాకు ఆన్సర్ ఏం పెట్టాలంటే ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, మరి ఉమ్మడి జాబితాలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ప్రజెంట్ స్టిల్ నౌ, దీనికి ఆన్సర్ ఇవ్వండి. క్వశ్చన్ అర్థమైంది కానా? ఇక్కడ మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయి కేంద్ర జాబితాలో 97, రాష్ట్ర జాబితాలో 66, ఉమ్మడి జాబితాలో 47, ఇవన్నీ కరెక్టే. కానీ నేను అడిగే క్వశ్చన్ మిమ్మల్ని ఏంటంటే ఇదే జాబితాలలో స్టిల్ నౌ ఎంతున్నవి, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో ఎంతున్నవి. మనకి మౌలిక రాజ్యాంగంలో కేంద్ర జాబితా 97 అంశాలు, రాష్ట్ర జాబితా 66 అంశాలు, మరి అలానే ఉమ్మడి జాబితా 47 అంశాలు. ఉమ్మడి జాబితా 47 అంశాలతోని మౌలిక రాజ్యాంగంలో, ఇదేమన్నానా మౌలిక రాజ్యాంగంలో, కానీ ప్రజెంట్ కనుక గమనిస్తే ఈ అసలు ఈ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల విభజన అనేది ఏ షెడ్యూల్ ప్రకారం ఉంటుందని చెప్పా, 7వ షెడ్యూల్ ప్రకారం, షెడ్యూల్లో 7వ షెడ్యూల్ అని చెప్పుకున్నాం.
మరి అధికారాల విభజన కనుక గమనిస్తే 245 నుంచి 255 ఆర్టికల్స్ మధ్యలో శాసన సంబంధ అధికారాల విభజన, 256 నుంచి 263 ఆర్టికల్స్ మధ్యలో పరిపాలన సంబంధమైన విభజన, మరి 264 నుంచి 300 మధ్యలో ఆర్థిక సంబంధమైన అంశాలు మనకు చాలా క్లారిటీగా మనకు కనిపిస్తా ఉంటాయి. మరి ఇందులో మౌలిక రాజ్యాంగం అన్నప్పుడు 97 66 47 గా మనం తీసుకోవాలి. ప్రస్తుతం అయితే కేంద్ర జాబితా 100, రాష్ట్ర జాబితా 61, ఉమ్మడి జాబితాలో 52 గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా? మరి ఈ రకంగా జాబితాల విభజన అనేది 7వ షెడ్యూల్లో స్టార్ట్ అయ్యి మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతం అని అడగొచ్చు, మౌలిక అని అడగొచ్చు. మౌలిక అంటే రాజ్యాంగంలో, మౌలిక రాజ్యాంగంలో 97, రాష్ట్ర జాబితాలో 66, ఉమ్మడి జాబితాలో 47, అదే ప్రస్తుతం అయితే 100, మరి ఇక్కడ 61, ఇక్కడ 52గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మరి ఈ జాబితాలు కేంద్ర జాబితా అని ఉంది. ఇక్కడ కేంద్ర జాబితా అన్నప్పుడు ఇందులో ఉన్న అంశాల గురించి చెప్పే ఆర్టికల్ మనకి 246 సబ్ ఆర్టికల్ 1 కేంద్ర జాబితా. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసే చట్టాలు ముఖ్యంగా ఏ ఐటమ్స్ వస్తాయి దానిలో కంటే చాలా ముఖ్యమైన ఐటమ్స్. ఇక్కడ 100 చెప్పడం మరి ఇక్కడ టైం మనకు సరిపోదు కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలు, మన అందరికీ సుపరిచితమైన అంశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలను బేస్ చేసుకునే చాలా ఎగ్జామ్లో అడిగిన విధానం మనం చూడవచ్చు. దేశ రక్షణ కేంద్ర జాబితా, ఓకేనా? అలానే మనకి బ్యాంకింగ్ కరెన్సీ కేంద్ర జాబితా, అట్ ద సేమ్ టైం మనకి అణుశక్తి బీమా కేంద్ర జాబితా, వైమానిక నౌక కేంద్ర జాబితా, ఓకేనా? అట్ ద సేమ్ టైం రైల్వేలు టెలికమ్యూనికేషన్, రైల్వే వ్యవస్థ టెలికమ్యూనికేషన్, అట్ ద సేమ్ టైం జలమార్గాలు కానీ, ఓడరేవులు కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, మరి అలానే పురావస్తు అలాగే చారిత్ర కట్టడాలు ఇవన్నీ కూడా కేంద్ర జాబితా కిందకు వస్తాయి. మరి ఎగ్జామ్లో గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఇందాక నేను చెప్పిన అంశాల నుండి చాలా ఎగ్జామ్లో బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర జాబితా 246 సబ్ ఆర్టికల్ 3ని బేస్ చేసుకుంటే శాంతి భద్రతలు రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. అట్ ద సేమ్ టైం పోలీస్ వ్యవస్థ కానీ, వ్యవసాయం కానీ, పశు సంవర్ధకం కానీ, భూమి శిస్తు విధానం కానీ, గనుల నియంత్రణ కానీ, అట్ ద సేమ్ టైం మరి ప్రజారోగ్యం, మార్కెట్లు ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి అన్న విషయం మనం గమనించాలి. ఉమ్మడి జాబితా 246 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం వివాహం ఉమ్మడి జాబితా, విడాకులు ఉమ్మడి జాబితా, ఒక న్యాయపాలన ఉమ్మడి జాబితా, అలానే కార్మిక సంఘాలు ఉమ్మడి జాబితా, ఉపాధి నిరుద్యోగం ఉమ్మడి జాబితా, విద్యుచ్ఛక్తి ఉమ్మడి జాబితా, వార్తాపత్రికలు ఉమ్మడి జాబితా, భూసేకరణ విధానం ఉమ్మడి జాబితా, ఇవన్నీ మనకి కొన్ని ముఖ్యమైన స్పెసిఫిక్ అంశాలని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చాలా క్లారిటీగా మెన్షన్ చేసిన అంశాలుగా మనం గమనించవచ్చు. ఇది మౌలిక రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఇవి, స్టిల్ నౌ ప్రజెంట్ ఇవి. మరి ఏ ఆర్టికల్ అన్న విషయం మెన్షన్ చేసుకున్నాం ఇందాక, అలానే ఏ అంశాలు వస్తాయి అన్న కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో ఒక అంశం ఇచ్చి ఇది ఏ జాబితాలో ఉంది అని అడగవచ్చు. ఇంకొక అంశం, ఇక్కడ రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై కేంద్రం చట్టం చేస్తుంది, వాటిని అవశిష్ట అధికారాలు, ఆ విధానం మనం కెనడా నుండి తీసుకున్నాము అని చెప్పుకున్నాం మనం ఇందాక. అదే 1935లో అయితే ఈ అంశాలపై చట్టం చేసే విధానం గవర్నర్ జనరల్కి ఉండేది. ఆ టైంలో మన గవర్నర్ జనరల్ పరిపాలన ఉంది కాబట్టి అది కాన్సెప్ట్ నానా. ఓకేనా? రైట్.